సో మన నెక్స్ట్ మెథడ్ వచ్చి స్లైస్ మెథడ్. ఈ స్లైస్ మెథడ్ ఏంటంటే, ఇట్ రిటర్న్స్ ఏ షాలో కాపీ ఆఫ్ ఎ పోర్షన్ ఆఫ్ ఎన్ యారే ఇంటూ అ న్యూ యారే. సో దీని అర్థం ఏంటంటే, ఈ స్లైస్ మెథడ్ అనేది మనకి యారేలో ఉన్న ఒక పోర్షన్ని, అంటే ఒక లిమిట్ నుంచి ఇంకొక లిమిట్కి మధ్యలో ఉన్న వాల్యూని ఇంకొక కొత్త యారే లోపల రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర స్టూడెంట్స్ అనే ఒక యారే ఉంది. ఈ యారే లోపల ఒక 3 స్ట్రింగ్ డేటా టైప్స్, అలాగే ఒక 5 నెంబర్ డేటా టైప్స్తో నేను స్టూడెంట్స్ అనే ఒక యారే ఫామ్ చేశాను. సో మనం స్లైస్ మెథడ్ తెలుసుకునే ముందు మనం ఇండెక్స్ గురించి తెలుసుకోవటం ఇంపార్టెంట్. సో ఆ ఇండెక్స్ మీదే మొత్తం ఈ స్లైస్ కాన్సెప్ట్ అంతా బేస్ అయ్యింది. సో ఇండెక్స్ అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ కవర్ చేస్తాము ఇండెక్స్ అంటే ఏంటో, దాన్ని మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్సోల్ డాట్ లాగ్ చేసి స్టూడెంట్స్ని కన్సోల్ లాగ్ చేస్తున్నాను. ఈ స్లైస్ని కామెంట్ చేసి ఇక్కడ చూడండి, మనం వెబ్ పేజ్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసి ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తే మన కన్సోల్ లోపల మనకు ఒక యారే ఫామ్ అయింది కదా. చూడండి, ఇక్కడ యారేలో 8 వాల్యూస్ ఉన్నాయి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మన 8 వాల్యూస్ కూడా ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అయ్యి లాస్ట్ 7తో ఎండ్ అయింది 8 వాల్యూస్. ఓకే, సో ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మన ఇండెక్స్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. సో దీని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం స్లైస్తో వర్క్ చేస్తాం. అది ఎలాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అనిల్ నుంచి మొదలుపెట్టి 10 అనే వాల్యూ వరకు నేను ఒక అవుట్పుట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను కొత్త యారే తీసుకొని లెట్ మై స్టూడెంట్స్ ఇస్ ఈక్వల్ టు, మన యారే ఇందులో ఉంది స్టూడెంట్స్లో కదా, ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ అని పాస్ చేసి డాట్, మనం వాడుతున్న మెథడ్ స్లైస్ మెథడ్, పెరాంథసిస్లో ఇప్పుడు మన అసలైన పాయింట్ ఇక్కడ ఉంది. ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి మనకి, అనిల్ నుంచి మొదలుపెట్టి ఈ 10 అనే వాల్యూ వరకు ఈ బాలు కార్తీక్ 10 ఈ మొత్తం కావాలి. ఓకే, సో అప్పుడు నేను ఏం చేయాలంటే 0తో స్టార్ట్ చేసి కామా ఇచ్చి ఎండ్ పాయింట్ ఎక్కడి వరకు ఉంది మనకి, 0, 1, 2, 3. ఓకే, ఈ 10 అనేది థర్డ్ ప్లేస్లో ఉంది, కానీ నేను ఇక్కడ పాస్ చేయాల్సింది 4, అంటే 20 అనే ప్లేస్ని నేను పాస్ చేయాలి. అప్పుడే ఈ 4th పాయింట్ని వదిలేసి, అంటే 4th ప్లేస్ని వదిలేసి ఆ ముందునున్న వాల్యూస్ అన్నీ మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, దీన్ని అవుట్పుట్ చేసి చూపిస్తాను, సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో డాక్యుమెంట్ డాట్ రైట్, ఇప్పుడు మన కొత్త యారే పేరు స్టూడెంట్, మై స్టూడెంట్స్ ప్రింట్ చేశాను. సో అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి, ఇక్కడ అనిల్, బాలు, కార్తీక్ 10 అని వచ్చింది. కానీ ఈ టెన్ అనేది ఏ ప్లేస్లో ఉంది యాక్చువల్గా అయితే, 0, 1, 2, 3 థర్డ్ ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడ మనం 3 అని రాయాలి. 3 అని రాస్తే ఏమవుతుంది మనకు అవుట్పుట్లో, కార్తీక్ వరకే వచ్చింది చూడండి, 10 రాలేదు. ఓకే, సో ఇక్కడ ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎండ్ పాయింట్ పాస్ చేసేటప్పుడు ఎండ్ పాయింట్ ముందు వరకే ప్రింట్ అవుతుంది తప్ప ఎండ్ పాయింట్ అనేది ప్రింట్ కాదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ మనం స్ప్లైస్ మెథడ్ ఒకటి చూడబోతున్నాం. అక్కడ కూడా ఈ ఇండెక్స్ అనేది మనకి మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, సో ఇలాగ మనం అవుట్పుట్ అనేది స్లైస్ మెథడ్తో చూపించవచ్చు. సో స్ప్లైస్ మెథడ్ ఏంటంటే, ఇట్ చేంజెస్ ద కంటెంట్స్ ఆఫ్ ఎన్ యారే బై రిమూవింగ్, రీప్లేసింగ్ ఆర్ యాడింగ్ ఎలిమెంట్స్. సో దీని అర్థం ఏంటంటే, ఈ స్ప్లైస్ మెథడ్ అనేది యారే లోపల ఉన్న కంటెంట్ని రిమూవ్ చేయాలన్నా, ఉన్న వాల్యూస్ని రీప్లేస్ చేయాలన్నా కొత్త వాల్యూస్తో, అలాగే ఏదన్నా ఒక పర్టికులర్ ప్లేస్లో మనం ఏదైనా కొత్త వాల్యూ యాడ్ చేయాలన్నా సరే ఈ స్ప్లైస్ మెథడ్తో పాసిబుల్ అవుతుంది. స్ప్లైస్ మెథడ్కి ఉన్న డిఫరెన్స్ మీరు కొంచెం గమనించాలి. రెండు దగ్గర దగ్గరగా ఉన్న పదాలు, వీటి తాలూకా బిహేవియర్స్ అండ్ అవుట్పుట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే స్లైస్ అనేది మనకి ఒక ముక్కను కట్ చేసి ఇస్తుంది. ఓకే, ఈ స్ప్లైస్ అనేది మనకి యారేలో కావాలంటే యాడ్ చేస్తుంది, అలాగే రిమూవ్ చేస్తుంది, కావాలంటే రీప్లేస్ కూడా చేస్తుంది.
సో మనం స్ప్లైస్ మెథడ్కి కూడా ఇండెక్సెస్ని బాగా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కాన్సెప్ట్ అంతా కూడా ఈ ఇండెక్సెస్ మీద బేస్ అయి ఉంటుంది. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక యారే క్రియేట్ చేస్తాను. యారేకి మై నెంబర్స్ అని ఒక యారే తీసుకుంటున్నాను. యారేకి సో సింపుల్గా 0, 1, 2 అని ఒక నెంబర్ డేటా టైప్స్ న్యూమరిక్ వాల్యూ తీసుకుంటాను ఇలా. ఓకే, సో 0 నుంచి 8 వరకు సీరియల్లో ఒక యారే ఫామ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఈ యారేని అవుట్పుట్ చేస్తాను. సో దానికోసం డాక్యుమెంట్ డాట్ రైట్ మై నెంబర్స్ ప్రింట్ చేశాను, సేవ్ చేసి అవుట్పుట్లో చూడండి. రిఫ్రెష్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం, మనది కామెంట్ చేయడం వస్తామని మర్చిపోతున్నాం. ఓకే, సేవ్ చేశాను. ఓకే, రిఫ్రెష్ చేస్తే 0 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 బాగుంది, ఇక్కడ దాకా ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్లో ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి మై న్యూ నెంబర్స్ అని ఒక కొత్త యారే క్రియేట్ చేశాను. ఈ యారేకి మనం టార్గెట్ చేయాల్సిన మై నెంబర్స్ కదా, మై నెంబర్స్ అనే యారేని టార్గెట్ చేసి డాట్ ఇచ్చి స్ప్లైస్ మెథడ్ ఇక్కడ నుంచి అసలు మన పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో నాకేం కావాలంటే 0 నుంచి ఈ 4 వరకు వాల్యూస్ అనేది నాకు రిమూవ్ అయిపోవాలి అనుకుంటున్నాను. ఓకే, తీసేయాలనుకుంటున్నాను. ఓన్లీ 5 నుంచి 8 వరకు వాల్యూస్ యారేలో ఉండాలి. ఓకే, సో దానికోసం నేను ఏం చేయాలంటే ఫస్ట్ 0తో మొదలుపెట్టి మన ఎండ్ పాయింట్ ఎక్కడ 4 కదా, సో 5 అని ఇవ్వాలి. ఇక్కడ 5 అని ఇస్తే ఇప్పుడు చూడండి అవుట్పుట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, ఇది ఆల్రెడీ మై నెంబర్స్ని మనం అవుట్పుట్ చేసాం కదా, ఇది యాక్చువల్ యారే. సో దీనికి ఒక బ్రేక్ ట్యాగ్ కూడా ఇచ్చి మన కొత్త యారేని కూడా మనం ప్రింట్ చేద్దాం. ఎందుకంటే ఈ యారేలో మనం అప్లై చేసాం కదా ఈ స్ప్లైస్, ఈ వాల్యూస్ కట్ అయిపోయి మనకి ఉన్న వాల్యూస్తో అవుట్పుట్ వస్తుంది. మనకి కొత్త వాల్యూస్ అంటే రిమూవ్ అయిపోయిన వాల్యూస్ మనం చూడాలి అంటే అది కొత్త వేరియబుల్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రింట్ చేసి చూపిస్తాను. సో డాక్యుమెంట్ డాట్ రైట్ మై న్యూ నెంబర్స్ ఫైన్, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి చూద్దాం. సో చూడండి నాకు 1 నుంచి 4 వరకు కట్ చేసి రిమూవ్ చేసేయాలనుకున్నాను కదా, రిమూవ్ చేసేసాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కొత్త యారేని కామెంట్ చేశాను, సేవ్ చేసి పాత యారేలో 1 నుంచి 8 వరకు ఉన్న వాల్యూస్ 4 వరకు తీసేసాను. సో 5, 6, 7, 8 వరకే మిగిలింది. ఆ అవుట్పుట్ అనేది మనకి పాత వేరియబుల్ తాలూకా మై నెంబర్ తాలూకా అవుట్పుట్. ఓకే, సో ఇది ఇలాగా మనకి స్ప్లైస్ అనేది ఒక పోర్షన్ ఆఫ్ ఏరియాని డిలీట్ చేసేస్తుంది ఉన్న యాక్చువల్ యారే లోపలే. ఓకే, అలాగే కొత్త మనం డిలీట్ చేసిన వాల్యూస్ ఒక కొత్త యారేలో మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ దాకా మనం రిమూవింగ్ అనే కాన్సెప్ట్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు రీప్లేసింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే 1 నుంచి 4 వరకు ఉన్న ఈ వాల్యూస్ ప్లేస్లో నేను ఇంకేదైనా రాయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యాడెడ్ వాల్యూస్ లేకపోతే సంథింగ్ టు సీ అని రాశాను. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా నేను రిమూవ్ చేయాలనుకున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రిమూవ్ చేసి ఈ ప్లేస్లో నేను ఏదైనా ఒక టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం 0, 4 కామా నేను ఏం యాడ్ చేయాలనుకున్నాను, సంథింగ్ టు సి, సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి మనకి 0 నుంచి 4 అంటే 3 వరకు, మనం లాస్ట్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం కదా మనం ఎక్కడ దాకా లిమిట్ ఇస్తాము, ఆ 1 స్టెప్ బిఫోర్ వరకు అది క్యాల్కులేషన్లో తీసుకుంటుంది. సో 0 నుంచి 3 వరకు ఉన్న వాల్యూస్ని రిమూవ్ చేసేసి ఆ ప్లేస్లో మనకి సంథింగ్ టు సీ అని రీప్లేస్ చేసేసింది. ఓకే ఇలా. ఓకే, సో ఇప్పుడు ఇవి మన రిమూవ్డ్ వాల్యూస్, మనం కొత్తగా మనం రిమూవ్ చేసిన వాల్యూస్ 0, 1, 2, 3 అనేది కొత్త వేరియబుల్లో మనకి ఇలాగ సేవ్ అయి ఉన్నాయి. ఓకే, సో ఇది మనకి రీప్లేస్ చేసే ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పోర్షన్ కాదు, నేను ఓన్లీ
ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 4 అనే ప్లేస్ మాత్రమే నేను రీప్లేస్ చేయాలనుకున్నాను. ఓకే, 0, 1, 2, 3 ఉండాలి. 4 అనే ప్లేస్లోని నేను ఒక స్టార్స్ ఇన్ స్కై అని చూడాలనుకున్నాను. ఓకే, అప్పుడు నేను మనం వాడాల్సింది ఏంటంటే 4, 1, ఇప్పుడు మనం స్టార్స్ ఇన్ స్కై అని రాసాం, సేవ్ చేసాం. అవుట్పుట్ లెక్కి వెళ్ళి చూడండి, చూడండి 4th ప్లేస్లో స్టార్స్ ఇన్ స్కై అని రీప్లేస్ అయింది. ఇది రిమూవ్ అయిపోయిన వాల్యూ 4. ఓకే, స్టార్స్ ఇన్ స్కై అనేది ఎక్కడ ఫామ్ అయింది మనకి, 4th ప్లేస్లో. సో మనం ఇక్కడ ఏం రాసాం, 4, 1 అని ఎందుకు రాసామంటే ఒక ప్లేస్లోనే నువ్వు పెట్టు అని చెప్పి మనం ఇక్కడ డైరెక్ట్ చెప్పాం అన్నమాట. ఓకే, ఒక ప్లేస్లోనే కాబట్టి 1 ఇండెక్స్ ప్రకారం 1 ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్లో మనకి స్టార్స్ ఇన్ స్కై అని రీప్లేస్ చేసింది. ఓకే, ఒకవేళ నేను 1 అని తీసే 1 అని కాకుండా ఒక ఇక్కడ 3 అని రాశాననుకోండి, ఈ 4 తర్వాత ఉన్న 4 నుంచి లెక్క పెట్టుకొని 4, 5, 6 ఈ 3 వాల్యూస్ తీసేస్తుంది. ఓకే, సేవ్ చేసి చూడండి, రీప్లేస్ చేస్తే 4, 5, 6 3 వాల్యూస్ తీసేసి ఆ ప్లేస్లో స్టార్స్ ఇన్ స్కై అని ప్రింట్ చేసేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు పాయింట్ వచ్చి యాడింగ్, మన ఏదైనా వాల్యూ యారీలోకి ఎలా యాడ్ చేయాలి. సో దానికోసం నేను మొత్తం క్లియర్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ సెకండ్ తర్వాత 3rd ముందు ఒక వాల్యూ యాడ్ చేయాలనుకున్నాను. సో దానికోసం నేను 3, 0 ఇక్కడ నేను 0 అప్లై చేస్తానంటే ఏ వాల్యూని నువ్వు మీరు రీప్లేస్ చేయొద్దు, జస్ట్ ఉన్న ప్లేస్లోనే 3 కన్నా ముందు ఒక ప్లేస్లోని ఒక వాల్యూ యాడ్ చేయండి అని చెప్పాను. సో యాడెడ్ వాల్యూ అని ఒక స్ట్రింగ్ రాశాను. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి 2 తర్వాత 3 ముందు మనకి యాడెడ్ వాల్యూ అనేది మనకి యాడ్ అయింది. ఓకే, సో ఇది ఏవి డిస్టర్బ్ చేయలేదు, ఉన్న యారేని యాజ్ ఇట్ ఈస్గా ఉంచింది, కాకపోతే ఒక వాల్యూని యాడ్ చేసింది స్ట్రింగ్ వాల్యూని. అది ఎక్కడ యాడ్ చేసింది, ఎప్పుడు యాడ్ చేసింది, మనం ఇక్కడ 0 అని రాసాం, అంటే ఏది డిస్టర్బ్ చేయకుండా మనం చెప్పిన ప్లేస్లోనే యాడ్ చేయమని చెప్పాం అన్నమాట. ఒకవేళ దీన్ని నేను 1 అని రాశాను అనుకోండి, అప్పుడు ఈ 3 ఎగిరిపోతుంది. సేవ్ చేస్తే ఇక్కడ ఈ 3 ఎగిరిపోతుంది, ఈ 3 ప్లేస్లో యాడెడ్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి 0, 1, 2 ఉంది, 3 లేదు, 3 ప్లేస్లో యాడెడ్ వాల్యూ వచ్చేసి మనకి డిలీట్ అయిన వాల్యూ ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇది మనం యాడ్ చేసుకున్న విధానం. ఒకవేళ నేను లాస్ట్లో యాడ్ చేయాలంటే మనకి ఎలాగా ఇక్కడ పుష్ అనే మెథడ్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను లాస్ట్లో యాడ్ చేయాలంటే మనం ఆల్రెడీ ఫస్ట్ కవర్ చేసాం పుష్ మెథడ్. సో దానికి ఇవన్నీ అక్కర్లేదు, ఇండెక్స్ ఇదేంది పని లేదు, మనం ఏ వాల్యూ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాం పుష్ మెథడ్ యూజ్ చేస్తే డైరెక్ట్గా లాస్ట్లో ఆ వాల్యూ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనకు బేసిక్గా స్లైస్ అండ్ స్ప్లైస్ తాలూకా బిహేవియర్ అండ్ అవుట్పుట్స్. వీటితో కూడా మనం చాలా ప్రోగ్రామింగ్ చేయొచ్చు. సో మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి, మనకి ఇవి బాగా అలవాటు అయితే మన ప్రోగ్రామింగ్ సింపుల్ అవుతుంది. ఓకే.